గచ్చిగాడు కామెడీగా కాలం కలిసి వచ్చి కోటీశ్వరుడు అయ్యాడు. దాయి దాయి దామా, నేను బెచ్చగానమ్మా, నాకు బెచ్చమేయండమ్మా, మీకు పుణ్యం వస్తుందమ్మా. దాయి దాయి దామా, నేను బెచ్చగానమ్మా, మీరు కోను కోసుకోండమ్మా, నాకు లెగ్ పీస్ వేయండమ్మా. తలే బెచ్చేయండి, తలే బెచ్చం తలా. ఏరా, నిన్నెప్పుడూ చూసినట్టు లేదు, కొత్తగా వచ్చావా ఏంటి? అవునమ్మా, ఈ ఊరికి ఫ్రెష్ గా ఉన్నది ఏదైనా పెట్టండి అమ్మా, హెల్త్ ఖరాబ్ అవ్వకుండా ఉంటది. ముక్కు మొహం తెలియని వాడికి ఏదైనా మాత్రం ఎలా పెడతాం? అబ్బో, ముక్కు మొహం తెలుసుకుని పెట్టడానికి నేనేమైనా ముద్దు పెట్టమన్నానా? ముద్దే కదా అమ్మా. ఎదుగొనండి అమ్మా నా ఆధార్ కార్డు, ఎదుగొండి అమ్మా నా రేషన్ కార్డు, ఇదిగో అమ్మా నా పాన్ కార్డు. వాయమ్మో, పాన్ కార్డు కూడా మెయింటైన్ చేస్తున్నావంటే బాగానే సంపాదిస్తున్నట్టున్నావురా. కొందరు బిచ్చగాళ్ళు వడ్డీలకు కూడా తిప్పుతారంట, నిజమేనా? నీవే మాత్రం వెనకేశావేంట్రోయ్. నా బ్లాక్ మనీ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి మీరు మాత్రం నాకేం తెలుసు, నా బొచ్చా? రేపురా, నీ గురించి ఎంక్వైరీ చేసి అప్పుడు వేస్తాను బిచ్చం, వెళ్ళు. గొప్ప గొప్ప కలలన్నీ కనుమరుగైపోతున్నాయంటే ఊరికేనా? మీలాటోళ్ళు ఊరికి ఒక్కరుంటే చాలమ్మా మాలాంటి కళాకారులు అంతరించిపోవడానికి. తల్లి ధర్మం తెల్ల, ధర్మం ఏంటమ్మా? పాపం, నిన్ను చూస్తుంటే జాలిస్తుందిరా, ఎప్పుడు తిన్నావో ఏమో. అవునమ్మా, ఇప్పటికే 10 ఊర్లు కవర్ చేసి కొత్తగా ఈ ఊరు వచ్చాను. ఇంతవరకు సరిగ్గా ఎవరో ఏం పెట్టలేదమ్మా, నడిచి నడిచి అలసిపోయాను. అయ్యో, అంతంత దూరాలు నడవడం అంటే కష్టమేరా? కష్టమే అంటే కష్టమేనమ్మా, కానీ ఇదో వాకింగ్ లో ఫీల్ అయితే దీని అంత ఇష్టం మరొకటి ఉండదు. ఓ షిట్ షిట్ షిట్, నేను వచ్చిన పని పక్కన పెట్టేసి ఏదేదో మాట్లాడుతున్నాను, టాపిక్ ట్రాఫిక్ లో ఇరుక్కుందే. తల్లి ధర్మం తల్ల, ధర్మం ఏంటమ్మా? ఏదో ఒకటి తెస్తానుండు. ఏదో ఒకటి కాదమ్మా, కాస్తంత హెల్దీ ఫుడ్డే తీసుకురండి అమ్మా. ఆహా, ఇవాళ నాకు విందు భోజనమే, ఇన్ని ఐటమ్స్ తిని చాలా రోజులైంది, తొందరగా ఇచ్చేయండి అమ్మా, తొందరగా ఇచ్చేయండి. అరే, ముందు నాకు విషయం చెప్పు, ఆవిడ నీకేమిచ్చిందిరా? మీరంటే లేడీ ధర్మ ప్రభువులు కాబట్టి ఇన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు. నా గురించి ఎంక్వైరీ చేసి రేపు దానం చేస్తానందా మహాతల్లి. ఓ, ఆవిడ అలా అందా అన్నట్టు నేను మర్చిపోయారోయ్, ఇవాళ మంచిది కాదు. నేను రేపే దానం స్టార్ట్ చేస్తాలే, కాస్త ముందుకెళ్ళు బాబు. బెచ్చగాడికి దానం చేయడానికి కూడా మంచి చెడులు ముహూర్తాలు ఉంటాయి తల్లి. సచిన్ సెంచరీ మిస్ అయితే ఎంత బాధపడతాడో, ఫుడ్ జస్ట్ మిస్ అయినందుకు నా కడుపు కసితో కరకరా రగిలిపోతుంది. నేను ఇన్ని ఊళ్ళు తిరిగాను కానీ ఎక్కడ ఇలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేయలేదు. అసలే ఇద్దరు ఎవరో ఎవరో ఈ సమాధానం కోసం రామాయణం, భారతం, భాగవతం, పెద్ద పెద్దోళ్ళకి అర్థం కాని ప్రపంచంలోని ఇతర ఫేమస్ బుక్స్ అన్ని తిరగేశాను. చివరకు నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరూ తోడుకోడాలని, ఒకరంటే ఒకరికి పడదని. నేను తెలుగు భాష లెక్క ఇక్కడే ఉంటా, ఎందుకంటే ఢిల్లీలో బ్యాగింగ్ చేసుకోవాలంటే హిందీ, అమెరికాలో బ్యాగింగ్ చేసుకోవాలంటే ఇంగ్లీషు రావాలి, అవి నాకు రావు. అందుకే నేను టెంట వేసుకుని మరి ఈ ఊర్లోనే ఉంటా. కాలం కలిసి వస్తే ఈ తోడుకోడలని నా క్రియేటివిటీతో మస్కా కొట్టి నేను కోటీశ్వరుని అవుతా రాజా. ఇది నా ఛాలెంజ్. అమ్మా బాబు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక మంచి కామెంట్ దానం చేయండి అమ్మా, అలాగే 10 మందికి షేర్ చేయండి అమ్మా, మీకు పుణ్యం వస్తుంది.
బహుమతిగా పెద్ద దుంప. ఒక అడవిలో చెట్టు దగ్గర జింక, కుందేలు కలిసిమెలిసి ఉండేవి. అందులో కుందేలు చాలా చురుకైనది. కాగా జింకకు మాత్రం బద్ధకం బాగా ఎక్కువ. ఇదే విషయం అడవిలోని మిగిలిన జంతువులు చెప్పినా జింక మాత్రం ఆ మాటకు ఒప్పుకునేదే కాదు. ఏం కాదు, నేను కూడా చాలా చురుకైన దాన్నే అని గొప్పలు పోయేది. కావాలనే నన్నంతా ఆట పట్టిస్తున్నారు అని ఎదురు తిరిగేది. దాంతో మిగిలిన జంతువులేవి జింక జోలికి వచ్చేవే కావు. జింక ఎంత బద్ధకస్తురాలంటే తన ఆహారాన్ని కూడా తను సంపాదించుకోవడం లేదు. పాపం బుల్లి కుందేలు దానికి ఆహారం తెచ్చి పెడుతోంది అన్నది గాడిద. ఇలా అయితే రాబోయే రోజుల్లో నీ పరువుని నీవు మోసుకోలేక చాలా ఇబ్బంది పడతావు అంటూ విక్కిరిస్తూ కోతి పకపక నవ్వింది. అయినా జింక మాత్రం వాటి మాటల్లో ఎంత మాత్రం నిజం లేదని తిరగబడింది. తను కుందేలులా చురుకైనదాన్నేనని వాదించింది. వాళ్ళందరికీ పెద్దైన ఏనుగు కల్పించుకుని, సరే, జింక తాను చురుకైనదాన్నని వాదిస్తోంది కాబట్టి దానికి కుందేలుకి పోటీ పెడదాం. ఒక పెద్ద దుంపను ఈ అడవిలో దాచిపెడతాను. దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకుని వస్తే వారే విజేత. ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందవచ్చు అని చెప్పింది. దానికి కుందేలు, జింక సరేనన్నాయి. మిగతా జంతువులన్నీ ఆసక్తిగా గమనిస్తుండగా పోటీ మొదలైంది. జింక, కుందేలు గబగబా పరుగులు తీశాయి. వేగంగా అటూ ఇటూ వెళుతూ దుంప కోసం చాలా చోట్ల వెతికాయి. మొదట్లో కాసేపు హడావిడి చేసిన జింక కొంతసేపటికే దానికి విసుగొచ్చింది. అబ్బా, ఇంత పెద్ద అడవిలో ఆ దుంపను వెతకటమంటే కష్టమే. అలసిపోయాను, కాళ్ళు పీక్కుపోతున్నాయి, ముందు విశ్రాంతి తీసుకుంటా అని ఓ పెద్ద చెట్టు క్రింద కూర్చుండిపోయింది. కుందేలు మాత్రం ప్రతి చెట్టును, పుట్టను వెతికి దుంపను సాధించేసింది. తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు వెనకే ఉంది. అడవిలోని జంతువులన్నీ విజేతైన కుందేలు ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని ఎంతగానో మెచ్చుకున్నాయి. నెలకు సరిపడా ఆహారంగా పెద్ద దుంపను దానికి బహుమతిగా అందించాయి. అయ్యో, నా వెనకే ఉన్నా బద్ధకంతో చూడకపోయానే అని చాలా బాధపడింది జింక. ఆ తరువాత తన పద్ధతిని మార్చుకుంది. ఆకాశాన్ని తాకిన జిరాఫీ మెడ. అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు సింహం. ఆ మృగరాజు అడవిలో ఉన్న జంతువులను, పక్షులను చాలా ప్రేమగా చూసుకుంటూ అడవిని పరిపాలిస్తుండేది. అక్కడ ఒక జిరాఫీ ఒకటి ఉంది. అది మహా అల్లరిది. అడవంతా తిరుగుతూ అందరి విషయాలలో జోక్యం చేసుకునేది. అందరినీ ఇబ్బందులు కూడా పెట్టేది. ఎదుటివారి రహస్యాలు తెలుసుకుని వారికి కష్టం నష్టం కలిగించి చాలా ఆనందించేది. ఒకరోజు జిరాఫీ కొంగ ఇంటి వైపుగా వెళ్ళింది. అదే సమయంలో కొంగ తన మిత్రుడైన నక్కను భోజనానికి ఆహ్వానించిందేమో. ఇంటి వెనుక వంట చేస్తూ హడావిడిగా ఉంది. కొంగ ఏం చేస్తుందో చూడాలని జిరాఫీ తన మెడను చాచి ఇంటి వెనుక వైపునకు చూసింది. కొంగ వండుతున్న రుచికరమైన వంటలను చూడగానే దానికి నోరూరింది. కొంగ వంట మొత్తం ముగించి గుమ్మంలోకి వచ్చి మిత్రుడి కోసం ఎదురుచూడసాగింది. అదే సమయంలో చడీ చప్పుడు కాకుండా ఆహార పదార్థాలన్నింటినీ దొంగచాటుగా తన పొడవైన మెడను లోపలకు చాచి వేగంగా తినేసింది జిరాఫీ. చివరిగా కొంగానక్కలు దానిని చూసేశాయి. తాము పస్తులుండవలసి రావడంతో ఆ రెండింటికి జిరాఫీపై విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే వెళ్లి మృగరాజుకి జిరాఫీ చేష్టల గురించి అవి నివేదించాయి. మృగరాజు జిరాఫీని పిలిపించి ఇతరుల ఇళ్లలోకి తొంగిచూడడం, ఆహారం దొంగిలించడం ఆపమని జిరాఫీని హెచ్చరించింది. అయినా జిరాఫీ సింహరాజు హెచ్చరికను పట్టించుకోలేదు. దాని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. మరొక రోజు జిరాఫీ ఎక్కడో ఆకాశంలో చెట్టుకొమ్మ చివరన ఉన్న పక్షిగూడును చూసింది. తన మెడను చాచి అందులో ఉన్న గుడ్లను తీసేసింది. పక్షికి తెలియకుండా వాటిని దాచింది. ఆ గుడ్ల గురించి తనకేం తెలియదంటూ
చాలాసేపు పక్షిని ఏడిపించింది. చివరకు అడవిరాజుతో తిట్లు తిని ఆ గుడ్లను దానికి తిరిగిచ్చేసింది. ఈసారి మేక ఇంటికి వెళ్ళింది. మేక తన బుజ్జిపిల్ల కోసం ఆఖరి వరకు ఎవరికీ చెప్పకుండా చాలా ఆశ్చర్యపరచాలని పుట్టినరోజు వేడుకకు సిద్ధం చేస్తోంది. జిరాఫీ మెడచాచి చాటుగా ఇంట్లో జరుగుతున్న అన్ని సన్నాహాలను చూసేసింది. ఉండబట్టలేక వేగంగా బుజ్జి మేక దగ్గరకు వెళ్లి లోపల తన తల్లి పుట్టినరోజు కోసం ఏమేం చేస్తుందో అంతా ముందే చెప్పేసింది జిరాఫీ. తను రహస్యంగా చేస్తున్నదంతా వెల్లడించేయడంతో మేకకు చాలా కోపం వచ్చింది. జిరాఫీపై మృగరాజుకి ఫిర్యాదు చేసింది. దాని ప్రవర్తనతో విసిగిపోయిన సింహం జిరాఫీని ఒకచోట బంధించి ఉంచింది. కాని జిరాఫీ తన తెలివితేటలతో అక్కడి నుండి తప్పించుకుని బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా అందరిళ్లలోకి తొంగి చూస్తూనే ఉంది. ఇక లాభం లేదని జిరాఫీకి ఎలాగైనా గుణపాఠం చెప్పాల్సింది అనని మృగరాజు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. మిగిలిన జంతువులను పిలిచి, జిరాఫీ అల్లరి చేష్టలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. మీ రహస్యాలను తెలుసుకుంటోంది, ఇబ్బందులు పెడుతోంది. దానికి కారణం దాని పొడవైన మెడ. అందుకే అది అందరి విషయాలలోనూ తలదూరుస్తోంది. దానికో పరిష్కారం చెబుతాను, వినండి. ఈ పొడిని మీ ఇళ్ల చుట్టూ చల్లుకోండి. అది వచ్చి ఈ పొడి మీద అడుగుపెట్టగానే దాని మెడ పెరగడం మొదలవుతుంది. అది అక్కడ నుండి పారిపోయే వరకు దాని మెడ పెరుగుతూనే ఉంటుంది అంటూ పకపక నవ్వింది సింహం. మరుసటి రోజే జిరాఫీ పిల్లి ఇంటికి వచ్చి ఎప్పటిలాగే తొంగి చూసింది. ఆ పొడిపై కాలు వేయడంతో దాని మెడ పొడవుగా సాగుతూ వెళ్లి ఆకాశాన్ని తాకడం ప్రారంభమైంది. దాంతో కంగారు పడిన జిరాఫీ భయపడి అక్కడి నుండి వేగంగా పారిపోయింది. ఆ తరువాత మరలా ఏ జంతువుల ఇంటిలోకి తొంగి చూడనే లేదు. జిరాఫీకి తగిన శాస్తి జరగడంతో అడవిలోని మిగిలిన జంతువులన్నీ చాలా సంతోషించాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎదుటివారు నిందించడానికి ముందే మన చెడు అలవాట్లను మనమే వదులుకోవడం మంచిది. నక్క ఉపాయం. ఒక అడవిలో కొన్ని తేనెటీగలు ఉండేవి. ఆ తేనెటీగలన్నీ ఎంతో కష్టపడి అడవంతా తిరిగి తేనెను సేకరించేవి. అవి పోగు చేసిన తేనెనంతటినీ ఎలుగుబంటి ఒకటి ఎప్పటికప్పుడు తాగేస్తూ ఉండేది. అయితే ఎలుగుబంటి చేష్టలను చూసి బాధపడడం తప్ప తేనెటీగలు ఏమీ చేయలేకపోయేవి. ఒకరోజు తేనెటీగలు తమ బాధనంతా తెలివిగల నక్కమామకు చెప్పుకొని విలపించాయి. ఎలాగైనా సరే ఆ ఎలుగు బాధను తప్పించమని దానిని వేడుకున్నాయి. అప్పుడే నక్కకు ఒక ఉపాయం తట్టింది. సరే, అయితే ఆ ఎలుగుబంటి బాధ మీకు లేకుండా చేస్తాను, కానీ దానివల్ల నాకేంటి లాభం అని అడిగింది. నీకు కావలసినంత తేనె ఇస్తాము అంది తేనెటీగల నాయకురాలు. తీయటి మాట వినగానే నోరూరి సరేనంది నక్క. నక్క బాగా ఆలోచించి తేనెటీగలతో, తేనె తుట్టెను సింహం గుహ దగ్గర దాచిపెట్టండి, ఆ దరిదాపులకు ఎలుగుబంటి రాదు అని సలహా ఇచ్చింది. అవి అలాగే చేశాయి. తరువాత ఎలుగుబంటి ఎంత వెతికినా తేనె తుట్టే కనిపించలేదు. అలా తేనెటీగలకు ఎలుగుబంటి బెడద తప్పింది. అయితే తేనెటీగలు నక్కకు ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోలేదు. అయినా కూడా ఆశచావని నక్క తేనెటీగలను నిలదీసింది. అయితే అవి చేసిన మేలును మరిచి కాదు పొమ్మన్నాయి. దీంతో కోపం తెచ్చుకున్న నక్క సరాసరి ఎలుగుబంటి దగ్గరికి వెళ్లి తేనె తుట్టే సంగతి చెప్పేసింది. మృగరాజు గుహ దగ్గర లేని సమయం చూసి నీకు చెబుతాను, నీవు వచ్చి నెమ్మదిగా తేనె తాగి వెళ్ళిపో అని సలహా కూడా ఇచ్చింది. నక్క చెప్పిన సమయానికి మళ్లీ ఎలుగుబంటి వచ్చి తేనెను తాగేయడం మొదలుపెట్టింది. తేనెటీగల బాధలు మళ్లీ మొదలుకొచ్చాయి. దాంతో చేసేదేం లేక తేనెటీగలు నక్కను కలిసి తమను క్షమించమని, ఎలాగైనా తమను కాపాడమని వేడుకున్నాయి. ఈసారి నీకు తప్పనిసరిగా తేనెతో విందుని ఇస్తాం, మమ్మల్ని నమ్ము అంది తేనెటీగల నాయకురాలు. పథకం ప్రకారం నక్క ఎలుగుబంటి దగ్గరికి వెళ్లి, ఎలుగుబంటి మామా, నీ గురించి మృగరాజుకి అంతా తెలిసిపోయింది. తన అనుమతి లేకుండా నువ్వు గుహ దగ్గరకు వచ్చినందుకు అది కోపంతో రగిలిపోతుంది. సింహానికి చిక్కావో, నీ పని అంతే అంటూ భయపెట్టింది. ఆ మాటను వినగానే ఎలుగుబంటి వెన్నులో వణుకు మొదలైంది. ప్రాణం అనేది ఉంటే తేనెను మరెప్పుడైనా తాగవచ్చని ఆ అడవిలోంచి పారిపోయింది.
అలా ఎలుగుబంటి బాధ తప్పడంతో తేనెటీగలన్నీ ఎంతో సంతోషించాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నక్కకు తేనెతో మంచి విందును ఇచ్చాయి. గాడిద తెలివి. అనగనగా ఒక ఊరిలో గోపయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఉన్న భూమిలో రకరకాల పంటలు పండించేవాడు. అతని దగ్గర ఒక ఎద్దు ఉండేది. దానికి నాగలి కట్టి పొలం దున్నేవాడు. తరువాత బండి కట్టి బస్తాలను లాగించేవాడు. అది అలా రోజంతా పనులు చేసి చేసి సాయంత్రానికి చాలా అలసిపోయేది. ఒక్కోసారి యజమాని మీద దానికి విపరీతమైన కోపం వచ్చేది. కాని ఏమీ చేయలేని పరిస్థితి. ఎప్పుడు తనకు మంచి రోజులు వస్తాయా అని ఎదురుచూసేది. కొన్ని రోజుల తర్వాత గోపయ్య ఒక గాడిదను కొని తెచ్చాడు. ఎద్దు దగ్గరే దానిని కట్టేయడంతో దాంతో పరిచయం పెంచుకుని అక్కడి విషయాలు తెలుసుకోవాలనుకుంది గాడిద. నెమ్మదిగా మాటలు కలిపింది. యజమాని నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని ఎద్దును అడిగింది. ఎద్దు గాడిదతో తన కష్టాన్నంతా చెప్పుకుంది. అదంతా విన్న గాడిద, నీకు పని తప్పించుకునే ఉపాయం చెబుతాను, వింటావా అంది. అలాంటి మాట కోసం ఎదురు చూస్తున్న ఎద్దు అదేదో వెంటనే చెప్పమంది. మేత మానేసి నీళ్లు మానేసి జబ్బు చేసినట్లుగా నటించు. తరువాత మన యజమాని నీకు ఎలాంటి పని చెప్పడు అని సలహా ఇచ్చింది గాడిద. మర్నాటి నుంచే ఎద్దు లేవలేదు, మేత తినలేదు, నీళ్లు తాగలేదు, జబ్బు పడ్డదానిలా నటించింది. రైతు దాన్ని చూసి జాలిపడి వదిలేసి పొలానికి వెళ్లిపోయాడు. గాడిద చెప్పినట్టే జరగడంతో ఎద్దు చాలా సంతోషించింది. మరో వారో రోజులపాటు ఎద్దు అలాగే చేసింది. ఇక చేసేది లేక గోపయ్య అనారోగ్యంగా ఉన్న ఎద్దును వదిలిపెట్టి బలంగా ఉన్న గాడిదను పొలానికి తీసుకుని వెళ్లాడు. దానితో ఇంతకు ముందు ఎద్దు చేసే పనులన్నీ చేయించాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. రోజంతా పనులు చేసి చేసి అలసిపోయి సాయంత్రానికి సరిగ్గా నిలబడలేకపోయేది గాడిద. ఎద్దు మాత్రం చాలా ఆనందంగా ఉండేది. ఎద్దును చూసి బాధతో, అయ్యో పొరపాటు చేశానే, సహాయం చేద్దామనుకుంటే ఆ పని అంతా నా మీద పడింది, ఏదైనా మార్గం ఆలోచించాలి అనుకుంది గాడిద. ఆ రాత్రంతా తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. మరునాడు ఎద్దును కలిసినప్పుడు, నాకు నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది మిత్రమా, ఎందుకంటే ఏ పని చేయని నిన్ను పోషించడం దండగట. రేపు నిన్ను పశువధశాలకు తోలుకుని పోతానని మన యజమాని మరొకరితో చెబుతుండగా నేను విన్నాను అంది గాడిద. అంతే, ఎద్దుకు భయం వేసింది. ఇక తన నాటకానికి స్వస్తి పలకాలనుకుంది. మరునాడు మామూలుగా మేత తిన్నది. ఆనందంగా అటు ఇటు తిరిగింది. ఎప్పటిలానే ఆరోగ్యంగా కనిపించడంతో రైతు ఎద్దును పొలానికి తీసుకుని వెళ్లాడు. దాంతో గాడిద తనకు పని తప్పినందుకు ఊపిరి పీల్చుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఒక్కోసారి మనం ఇచ్చే సలహాలు మనకే కష్టాన్ని తెస్తాయి.